సార్ మనకైతే ఏపీలో ఆల్రెడీ ఎలక్షన్ ఆడ అయితే స్టార్ట్ అయిపోయింది సార్, ఎలా ఉండబోతుంది? పవన్ కళ్యాణ్ గారిని పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు, లోకేష్ గారు మంగళగిరి నుంచి, అసలు ఓటమికి ఎన్ని సీట్లు రావచ్చని మీరు అనుకుంటున్నారు? ఓటమికి 160 సీట్లు వస్తాయి, 100%, 160 సీట్స్. ఏంటి జాబ్ కావాలంటే బాబు కావాలి రావాల్సిందే, కూటమి సక్సెస్ అవ్వాల్సిందే. ఏంటి జగన్ చేసినటువంటిది ఏమీ లేదు, జగన్ వలన చాలామంది అనేక రకాలుగా నష్టపోవటం జరిగింది. ఏంటి కనుక అందుచేత మనం అందరం కూడా తెలుగుదేశానికి ఎలయన్స్కి ఓటు వేయాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉన్నది. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సమ్ చేంజ్ డ్రామా డ్రామాలు గీమాలు ఇలాంటివి ఏమి ఈసారి నడవు. ఏంటి ఆ డ్రామాలు అనేటువంటివి కూడా ఎప్పుడో పోయినవి. ఏంటి అందరికీ కూడా తెలిసిపోయింది ఆయన డ్రామా, ఆయన ఓన్లీ మనీ మైండెడ్, అందరికీ తెలిసినటువంటి విషయమే. తర్వాత నేషనల్ లెవెల్లో అయితే మటుకు నరేంద్ర మోడీ అనేటువంటిది అందరూ ఎక్స్పెక్ట్ చేసేది, మేము కూడా మోడీ రావాల్సినటువంటిది అవసరం అనేటువంటిది ఉన్నది అనేటువంటిది అనుకుంటున్నాం. ఇంటర్నేషనల్ అంటే ఇంటర్నేషనల్ మార్కెట్లో మనం స్టాండ్ అవ్వాలి అనేటువంటిది అంటే స్టాండర్డ్ అనేటువంటిది ఉండాలి అనేటువంటిది అంటే నరేంద్ర మోడీ రావాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉన్నది. వైసీపీకి ఎక్స్పెక్టేషన్ చేసేది 15 సీట్లు వస్తాయని మా ఎక్స్పెక్టేషన్ ఇక్కడ ఆంధ్రాలో. ఇక్కడ వాళ్ళకి అంత ఛాన్స్ అనేటువంటిది లేదు కాంగ్రెస్కి. ఇప్పుడు షర్మిల అటువంటిది, ఇట్ విల్ టేక్ టైం. ఆవిడకి ఇంకొక 5 ఇయర్స్ అయిన తర్వాత మటుకు ఛాన్స్ అనేటువంటిది కొద్దో గొప్ప ఉండొచ్చు, కానీ ఇప్పుడు అనేటువంటిది ప్రజెంట్ అనేటువంటిది మటుకు చాలా కష్టం ఆవిడకి. ఎందుకనంటే ఆవిడ కొత్తగా వచ్చింది పాలిటిక్స్, కాకపోతే ఆడ వాళ్ళ అన్నయ్య ఉన్నప్పుడు తిరగలేనప్పుడు ఆవిడ తిరిగినటువంటిది యథార్థమే, అది కూడా ఉంది. తర్వాత ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీలోనే వివేకానంద రెడ్డి మైనస్ పాయింట్స్ అనేటువంటివి జగన్ జరిగినటువంటివి, వాళ్ళ బాబాయిని చంపటం అనేటువంటిది అది ప్రజల్లోకి బాగా వెళ్ళిపోయింది. పర్టికులర్గా కోస్తల్ బెల్ట్ కంటే కూడా కడప ఆ రాయలసీమ ఏరియాలో బాగా ఎఫెక్ట్ అనేటువంటిది ఉంటుంది. పోలవరం ప్రాజెక్ట్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్టు, మేము కూడా చూసాము. ఈ చంద్రబాబు నాయుడు గారు ఉంటే పోలవరం ప్రాజెక్టు కంప్లీట్ అయిపోయేది. అది మూడు రాజ్యాల్లో అమరావతి అనేటువంటిది సెంటర్ ప్లేస్, ఇప్పుడు హైదరాబాదు తెలంగాణకి ఎట్లా అవుతే సెంటర్ ప్లేసు, అదేవిధంగా అమరావతి అనేటువంటిది చాలా సెంటర్ ప్లేసు. ఈసారి బాబు గారు కనుక ఆ నెక్స్ట్ 5 ఇయర్స్లో అప్పుడు కనుక ఓడిపోవాలంటే చాలామంది చాలా రకాలుగా బాగుపడేవాళ్ళు, ఇప్పుడు చాలా నష్టపోయారు. ఇప్పుడు ఇమీడియట్గా వచ్చినా కానీ ఇమీడియట్గా ఏంటి జరగటం అనేటువంటిది డెవలప్మెంట్ అనేటువంటిది ఫాస్ట్గా జరగటం అనేటువంటిది జరుగుతుంది, కానీ అంత స్పీడ్ అనేటువంటిది ఉండదు. ఎందుకనంటే మనీ అనేటువంటిది లేదు, ఇక్కడ డిఫిసిట్ ఉన్నది, అన్నీ అప్పులు చేసిపోయాడు. ఇప్పుడు మా ఒపీనియన్ ప్రకారము ఆంధ్రాలో అయితే 13 లాక్స్ క్రోర్స్ అప్పు అనేటువంటిది ఉన్నది, ఇప్పుడు ఇక్కడ అయితే తెలంగాణలో అయితే 8 లాక్స్ క్రోర్స్ అప్పు అనేటువంటిది ఉన్నది. కనుక పర్ హెడ్ ఒక్కొక్క ఫ్యామిలీకి 10,000 నుంచి ఒక్కొక్క పర్సన్కి 10,000 నుంచి అప్పు అనేటువంటిది వాటి తల మీద ఉన్నది. ఇప్పుడు మన ట్యాక్సుల రూపంలో కానీ ఇంకో రకం కానీ అవన్నీ కూడా ప్రజలు కట్టాల్సిందే, గవర్నమెంట్ ఏమి ఎక్కడి నుంచి తీసుకొని ఇవ్వదు. కనుక మనం కట్టాల్సినటువంటిది ఈ రకంగా చేయటం అనేటువంటిది చాలా దారుణమైనటువంటి పరిస్థితి. ఎక్కడ ఇప్పుడు ఎంప్లాయీస్కి శాలరీస్ అనేటువంటిది లేదు, అది అందరికీ తెలిసినటువంటి విషయమే. చాలామంది వాళ్ళు పిఎఫ్లు ఈఎఫ్లు అందరూ ఇదివరకు యూనియన్ ఎంప్లాయీస్, మా యూనియన్ అనేటువంటిది, ఇప్పుడు ఎవరు కూడా జగన్ టైంలో ఎవరు కూడా ఏం మాట్లాడినటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే ఆయన ఏమి డబ్బులు ఇవ్వటం లేదు, జగన్ డబ్బులు ఇవ్వటం లేదు, జగన్ ఉన్నటువంటి పిఎఫ్ లేదు, వాళ్ళు ఉన్నటువంటి ఎంప్లాయీస్కి ఉన్నటువంటి అమౌంటే లాగేసేసాడు. వాడు తీసేసుకోవటం అనేటువంటిది ఎంప్లాయీస్ చరిత్రలోనే ఇది లేదు. ఇంకా స్ట్రైక్ దాకా ఎక్కడ, అసలు శాలరీ జరిగితే చాలు, ఫస్ట్ తారీఖు శాలరీ వస్తే చాలు అనేటువంటిది అనుకునేటువంటి పొజిషన్ అనేటువంటిది ఆ రకంగా వెళ్ళటం అనేటువంటి జరిగినటువంటిది విషయం. అది అలాంటిది ఇంపాసిబుల్. జగన్ గారు ఏంటి జగను ఏంటి మళ్ళీ అధికారం రావటం అనేటువంటిది ఎట్లా ఉంటుందంటే ఇక్కడ ముందు టీఆర్ఎస్ అధికారం వస్తుందని అనుకున్నటువంటిది
టీఆర్ఎస్ చాలామంది ఒపీనియన్ ఉంది, టీఆర్ఎస్ని బీఆర్ఎస్ మారిస్తే దాని ఇది పోయింది, వాల్యూ పోయింది అనేటువంటిది ఉంది. ఓడిపోయారు అనేటువంటిది దానికి చాలా కారణాలు ఉంటాయి. ఏంటి, కొంతమంది కొన్ని రకాలుగా మాట్లాడుతూ ఉంటారు, కనుక అది కాదు, అది తెలిసినటువంటి విషయమే. ఏంటి, అక్కడ జగన్ అనేటువంటిది గెలవటం అనేటువంటిది ఇంపాసిబుల్. ఇక్కడ కూడా టీఆర్ఎస్ కూడా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినటువంటి సీట్లు అనేటువంటివి రావు, అవి అందరికీ తెలిసినటువంటి విషయమే. ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్, నెక్స్ట్ బీజేపీ. ఇది ఇప్పుడు మీకు ఇంకొక విశేషం ఏంటంటే, సౌత్ ఇండియాలో తమిళనాడులో బీజేపీ రావటం అనేటువంటిది వస్తుంది. బీజేపీ అన్నామలై అనేటువంటిది అక్కడ ప్రెసిడెంట్ ఉన్నాడు. అన్నామలై ఉన్నటువంటిది తమిళనాడులో అసలు బీజేపీకి 2% సీట్లు ఉండేవి. అలాంటిది ఇప్పుడు బీజేపీకి 6 సీట్స్ వస్తాయి అనేటువంటిది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. 39 సీట్కి వాళ్ళు ఎలియన్స్ వాళ్ళు ఇండివిజువల్గా పోటీ చేసేటువంటిది ఒక 17 సీట్లు పోటీ చేస్తున్నారు. 4 సీట్లు ఎలియన్స్ ద్వారా ఉంది, 21 సీట్స్ బీజేపీ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నది. కనుక అక్కడ ఓట్ పర్సంటేజ్ కూడా బాగా పెరిగింది. వాడు కూడా సూట్ మంచి క్యాండిడేటు, ప్రజెంట్ ఉన్నటువంటి అతను అన్నామలై అనేటువంటి అతను ఇంజనీరింగ్ చేసి ఐపీఎస్ చేసి తర్వాత పాలిటిక్స్కి వచ్చాడు, కొన్ని రోజులు చేసినటువంటిది. కనుక సౌత్ ఇండియాలో చాలా వరకు చాలా మార్పు అనేటువంటిది జరుగుతుంది. ఈసారి సౌత్ ఇండియాలో బీజేపీకి సీట్స్ పెరగటం అనేటువంటి ఆస్కారం ఉంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.